నమస్కారం అండి, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జన్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఇవాళ నేను మీకు పోస్ట్ ఆప్ కేర్ గురించి చెప్తాను. ఎస్పెషలీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి సర్జరీ అయిన తర్వాత ఏం కేర్ తీసుకోవాలి అనేది చెప్తాను. సో సపోజ్ మీకు నోటి క్యాన్సర్కి లేకపోతే బుగ్గ క్యాన్సర్కి మనకి ట్రీట్మెంట్ జరిగింది, సర్జరీ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ కట్ చేస్తారో ఆ భాగంలో కుట్లు అవన్నీ ఉంటాయి, ఒక అప్పుడప్పుడు డ్రెయిన్తో పాటే ఇంటికి పంపిస్తాము. అట్లానే ముక్కులో పైప్ ఉంటుంది, అది ఆహారం కోసం అని పెడతాం. సో మీరు డ్రెయిన్ కేర్ అనేది ఎట్లా తీసుకోవాలి అంటే అది ఎప్పుడూ కంప్రెస్డ్ పోస్చర్లో ఉండాలి, అండ్ దానిలో సక్షన్ ఉండాలి. సో దాంతో ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఉన్నదంతా దానిలో కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మీరు ఎవ్రీ 24 అవర్స్ అంటే రోజు పొద్దున లేచిన తర్వాత దాన్ని ఎంప్టీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు డాక్టర్ చెప్పి పంపిస్తారు ఎంత క్వాంటిటీ వస్తే అది తీయచ్చు అనేది. ఒకవేళ చాలా ఎక్కువ వస్తుంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. నెక్స్ట్ వూండ్ కేర్ ఎట్లా చేయాలి? సో ఎక్కడ గాయం ఉంటే అక్కడ కుట్లు అవన్నీ వేస్తారు, అక్కడ నీళ్లు పోయకూడదు అనేది తప్పు. మీరు నార్మల్గా స్నానం చేయొచ్చు, సబ్బు పెట్టి రుద్దుకోవచ్చు, జస్ట్ దాట్ ఇట్ షుడ్ బి క్లీన్డ్ వెరీ జెంట్లీ. అంటే సబ్బు ఇట్లా ఇట్లా రాసుకుని మీరు నార్మల్గా నీళ్లు పోసి క్లీన్ చేయొచ్చు, అన్లెస్ ద డాక్టర్ స్పెసిఫిక్లీ టెల్స్ యూ నాట్ టు డూ ఇట్. డాక్టర్ గారు వద్దని చెప్పారంటే చేయొద్దు, కానీ అదర్వైజ్ ఇన్ అ నార్మల్ పేషెంట్ మీరు దాన్ని మంచిగా సబ్బు పెట్టి రుద్దుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, తడిబడినా కూడా ఏమి ఇబ్బంది అవ్వదు. ఇంకోటి రైల్స్ ట్యూబ్ ఫీడింగ్, అంటే ముక్కులో పైప్ ఇస్తారు, దాంతో ఆహారం ఇస్తారు. సో దాని కేర్ ఏం తీసుకోవాలంటే ఎప్పుడు వడబోసిన లిక్విడ్సే ఇవ్వాలి, చికెన్గా ఉన్న లిక్విడ్స్ ఇవ్వకూడదు. అంటే రాగి జావా ఏ లిక్విడ్స్ అయినా ఇవ్వచ్చు, జస్ట్ దాట్ అది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, లేకపోతే ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది. దాంతోనే టాబ్లెట్స్ కూడా పొడి చేసి సిరింజ్లో నీళ్లు పెట్టుకుని దాంతో మీరు ఇవ్వచ్చు. కానీ యాజ్ వీ డూ విత్ నార్మల్ ఫుడ్ మనం తిన్న తర్వాత ఎట్లా నీళ్లు తాగుతామో అట్లానే రైల్స్ ట్యూబ్ ఫీడింగ్లో కూడా ఫీడ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు నీళ్లు పోయాలి. ఒకవేళ దానిలో పోయకపోతే ఆ ఇచ్చిన ఆహారం దానిలో ఉండిపోయి బ్లాక్ అయిపోతుంది. సో ఈ కేర్ మీరు తీసుకోవాలి. అట్లాతో పాటు ఓరల్ హైజీన్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నోట్లో క్లీన్ ఉంటేనే మనకి పుండు మానే అవకాశాలు ఉంటాయి. మీరు క్లీన్ చేసుకోకపోతే పుండు ఎప్పటికీ మానదు, మీరు ఎప్పుడు తినడానికి ఇబ్బంది పడతారు. సో దిస్ ఇస్ ద బేసిక్ పోస్ట్ ఆప్ కేర్ దాట్ యూ నీడ్ టు టేక్ ఆఫ్టర్ ఓరల్ క్యాన్సర్ సర్జరీ. మెడలో వేరే ఏ సర్జరీ అయినా కూడా చిన్న కుట్లు ఉంటాయి, ఆ కుట్ల మీద స్నానం చేయొచ్చు, క్లీన్గా ఉంచుకోవాలి. క్లీన్లీనెస్ విల్ గివ్ యూ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ.